హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీ చిక్కి పల్లి పట్టి అంటారు కదా, ఇది బయట కొన్న దానికంటే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో స్వీట్ షాపుల్లో ఎక్కువగా కొని తెచ్చుకుంటాం కదా, అది ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో అండ్ టిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా మనము పల్లీలు కొలుచుకోవడానికి ఒక ఏదైనా ఇంట్లో ఉన్న ఒక గిన్నె తీసుకోండి. ఒక కప్పున్నర దాకా పల్లీలు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కప్పున్నర పల్లీలు యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో వీటిని మంచి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా చూసుకోండి. ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోండి. సో తర్వాత మనము చల్లారిలోపు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఒక ప్లేట్లో. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత పల్లీలన్నీ పొట్టి తీసి రెండు దెబ్బలుగా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు దాకా బెల్లము కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. కప్పున్నర పల్లీలకి కప్పు అయితే బెల్లం సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ అవసరమైతే స్పూన్తో యాడ్ చేసుకోండి. తొందరగానే పాకం వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ వచ్చే పాకం కాకుండా సెకండ్ టైం వచ్చే పాకాన్ని ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చెక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేశారంటే మనకి టపాటపామని సౌండ్ వస్తుంది, క్రిస్పీగా కూడా విరగాలి. ఈ విధంగా విరిగిందంటే మనకు పాకం వచ్చేసినట్టే. తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పించాపు వంట సోడా యాడ్ చేసుకోండి. ఇవి వేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది, మనం తినేటప్పుడు పండుగ అండకుండా వస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ కిందకు దించేసుకొని మనం పక్కన పెట్టుకున్న పల్లీలన్నీ యాడ్ చేసేసుకోండి. ఇందులో మిక్స్ చేసేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యి రాసుకున్న గరిటతో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత మనము ఒక నైఫ్కి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వించేసినామంటే విరిగిపోతాయి. పూర్తి చల్లారిన తర్వాత చూడండి మంచి షేప్ వచ్చేసింది, ఎలా అయితే వేసామో అలా. సో ఇప్పుడు చిన్న ప్రెజర్ ఇచ్చామంటే ఈజీగా విరిగిపోతాయి. ఈ టిప్స్ ఈ కొలతలు ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ పాకం అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.